హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు వైరల్ వీల్స్ ఆటోమొబైల్ న్యూస్. ఈరోజు మారుతి సుజుకి తను ముందుగా తెలియజేసినట్టుగా జనవరి 2021లో తన వెహికల్స్ యొక్క ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ చేసింది. ఆ ప్రైసెస్ అనేటివి కొన్ని సెలెక్టెడ్ మోడల్స్లో అలాగే కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్లో అప్ టు 34,000 వరకు ఉంటుంది. ఈ ప్రైసెస్ అనేటివి ఏ మోడల్స్కి ఏ వేరియంట్స్కి పర్టికులర్గా పెంచారు అనేది మనకి ఇంతవరకు తెలియరాలేదు. మనం షోరూమ్కి వెళ్ళి పర్సనల్గా కొనుక్కుంటే కానీ ఏ వెహికల్కి ఏ వేరియంట్కి ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది అనేది మనకి తెలియదు. అది ఈ రోజు నుంచి ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది హోండా గ్రాజియా స్పోర్ట్స్ స్కూటర్ని లాంచ్ చేసింది. ఈ హోండా గ్రాజియా స్పోర్ట్స్ వెహికల్ యొక్క ప్రైస్ అనేది 82,564 రూపీస్గా ఉంది. సిసి ఇంజిన్కి వచ్చేటప్పటికి 125 సిసిలో అవైలబుల్ ఉంది. ఎవరైతే స్టైలిష్గా తమ స్కూటర్ ఉండాలి అనుకుంటారో వాళ్ళు గ్రాజియా స్పోర్ట్స్ని తీసుకోవచ్చు. హోండా ఆల్ న్యూ i20 రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది బయట చెప్తున్న విషయం ఏంటంటే ఇది చాలా ఓవర్ ప్రైస్డ్గా ఉంది, అన్ని వేరియంట్లు చాలా ప్రైసీగా ఉన్నాయి, దీన్ని కొనడం వేస్ట్ అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ బయట సిచ్యువేషన్ ఇలా ఉంటే లోపల అంతర్గతంగా మనం చూసినట్లయితే ఆల్ న్యూ i20 వెయిటింగ్ పీరియడ్ అనేది అంతకుముందు 4 వీక్స్ ఉండేది, కానీ ఇప్పుడు 6 వీక్స్ నుంచి 8 వీక్స్కి ఇంక్రీజ్ అయినట్టు షోరూమ్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే బుకింగ్స్ అనేటివి ఎక్కువయ్యాయి. మీరు ఇప్పుడు ఆల్ న్యూ i20 కానీ బుక్ చేశారంటే మీకు అది చేరుకోవడానికి మీకు 2 మంత్స్ పట్టే అవకాశం ఉంది. వెయిటింగ్ పీరియడ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. బయట ఓవర్ ప్రైస్ అన్నా కూడా ఆల్ న్యూ i20ని చాలామంది పబ్లిక్ కొంటున్నారు. త్వరలో ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇండియన్ బడ్జెట్ రాబోతుండటంతో అన్ని లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ని కలిసి ఏదైతే ట్యాక్సెస్ ఇప్పుడు లగ్జరీ కార్ల మీద ఉన్నాయో ఆ ట్యాక్సెస్ని చాలా వరకు తగ్గించాలని ఇక మీదట పెంచొద్దని కోరుకున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్తో లాస్ట్ 8 మంత్స్ నుంచి లగ్జరీ కార్ సేల్స్ చాలా వరకు తగ్గాయని, ఇంకా మీరు కానీ ట్యాక్స్ పెంచినట్లయితే మరికొంత భారం అనేది కంపెనీల మీద పడుతుందని, అట్లాగే ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని ఇంపోర్ట్ వెహికల్ మీద 60% నుంచి అప్ టు 100% వరకు ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ వేస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఏదైతే కార్ల మీద 28% జిఎస్టీ ఉందో దాన్ని కూడా తగ్గించాలని మనవి చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనియన్ బడ్జెట్ ఉండాలని వాళ్ళు గవర్నమెంట్ని కోరుకున్నారు. ఈరోజు లగ్జరీ కార్ మేకర్ అయిన లెక్సస్ నిషిజిన్ 500H అనే లగ్జరీ కార్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రైస్ అనేది 2.22 crores ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో చాలా వరకు లగ్జరీగా ఉండే ఫీచర్స్ అనేటివి ఉండబోతున్నట్టు తెలియజేసింది. బజాజ్ డామినారు ఏదైతే 250cc అలాగే 400cc అవైలబుల్ ఉందో ఈ రెండు మోటార్ సైకిల్స్ యొక్క ప్రైసెస్ అనేటివి అప్ టు 2000 వరకు ఇంక్రీజ్ అయ్యాయి. చూశారు కదా, ఇవి ఆటోమొబైల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు ఈ రోజుకి సంబంధించినవి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా వైరల్ వీల్స్ ఆటోమొబైల్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.